హలో అండి, ఏంటంటే మధ్యాహ్నం ఫోన్ చేశాను కదా. అవునండి, మధ్యాహ్నం నుంచి ఒక ప్రశ్న నిమిత్తం కాల్ చేశారు. క్షీరసాగర మదనం కార్యక్రమంలో చేయమని చెప్పాము. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి, మీ ప్రశ్న కూడా చెప్పండి. ఓఫీస్ సార్తో మాట్లాడండి. అయ్యగార్ ప్రైజ్లాడ్ అండి. ప్రైజ్లాడ్ ఎవరు, మీ పేరేంటి? దేవి, బాగున్నారా? బాగున్నారు అయ్యా. చెప్పండి. అప్పట్లోని చిన్న చిన్న గ్లాసులు అనేవి ఉన్నాయి లేదా మనకు తెలియదు కానీ అయ్య గారు, అలాగే ఇప్పుడు కూడా ఒకే పాత్రలోని ఇవ్వచ్చా అని ఒక డౌట్. ఏం లేదు, అట్లా ఇచ్చే సంఘాలు చాలా ఉన్నాయి. అలా ఇచ్చే సంఘాలు చాలా ఉన్నాయి. పెంతకోస్తు సంఘాల్లో ఒకటే పాత్ర ఒకరు నోట్లో పెట్టి వాళ్ళు తాగినాక దాన్ని ఖర్చుపు తుడిచి, పాస్టర్ గారు ఇంకొకరు నోట్లో పెట్టి అది ఖర్చు తుడిచి, ఇట్లా ఇచ్చే సంఘాలు మా పెంతకోస్తు సంఘాలేనా? అంతే, చాలా సంఘాలు ఉన్నాయి. అయితే మేము, నేను దాన్ని పద్ధతి మార్చి చిన్న చిన్న పాత్రలు పెట్టాను. ఎందుకు పెట్టానంటే, మనకు ఆశీర్వాదము యేసు రక్తమును త్రాగినందుకు ఆశీర్వాదం వస్తుంది, కానీ పక్కోడి ఎంగిలి తాగినందుకు కాదు. అనేక మందికి అది ఆభ్యంతరకరంగా ఉంది. వాళ్ళు నోట్లో పెట్టుకుని, వీళ్ళ నోట్లో పెట్టుకుని, ఎవరికేం రోగాలు ఉన్నాయో ఏమో, ఎవరు సరే పళ్ళు దోముకున్నాడో లేదో చండాలంగా ఎందుకండి. ఆ పాత్ర యేసు రక్తం అయితే నాకు దాంట్లోంచి ఇవ్వండి, కానీ వాళ్ళ నోట్లో పెట్టి నాకు ఇవ్వడం ఎందుకని అభ్యంతరపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అందుచేత ఒక పాత్ర లోనిది త్రాగమని బైబిల్లో పౌలు రాశాడు, కానీ ఒక పాత్రతో త్రాగమని రాయలేదు. కనుక పౌలు మాట ప్రామాణికంగా తీసుకొని ఒక పాత్ర లోనిదే చిన్న చిన్న పాత్రలో పోసి తాగుతున్నాం మనం.